వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మనీ ప్లాంట్ని సింగిల్ లీఫ్ నుంచి ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, ప్లస్ ఎలా డెకరేట్ చేసుకొని ఇండోర్గా పెట్టుకోవచ్చో చూద్దాము. ఫస్ట్ మనం మనీ ప్లాంట్, ఇది స్టెమ్ అన్నమాట. కొంత స్టెమ్ తీసుకున్నాం మనం. ఈ స్టెమ్కి వచ్చేసరికి ఒక్కొక్క నోడ్ దగ్గర రూట్స్ ఉంటాయన్నమాట. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇది ఒక్కొక్క నోడ్ నోడ్ దగ్గర ఒక రూట్ ఒకవైపు ఉంటుంది, ఒకవైపు ఏమో లీఫ్ ఉంటుంది అన్నమాట. సో మనము దీన్ని నాటినప్పుడు ఏంటంటే ఆ రూట్ దగ్గర ఏదైతే ఉందో ఇంకా వేర్లు ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మొక్క మనం స్టెమ్ పెట్టినా కూడా బతికిద్ది అన్నమాట ఈ మొక్క. దీనికి విత్తనాలు ఏం అవసరం లేదు, ఎలాంటి ఇది అవసరం లేదు, ఓన్లీ ఒక స్టెమ్ పెట్టినా కూడా బతుకుతుంది. ఇప్పుడు నేను లీఫ్ నుంచి ఎలా ప్రాపగేట్ అవుతుందో నేను చూపిస్తాను. ఇది ఇక్కడ నుంచి కొత్త ఆకు అనేది వస్తుంది, ఫస్ట్ ప్లేస్ అన్నమాట అది. దాని నుంచి కొత్త ఆకు అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో మనీ ప్లాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒక కొన్ని ఆకులేమో బాగా బ్రాడ్గా ఉంటాయి, చాలా గ్రీన్గా ఉంటాయి. కొన్ని ఆకులేమో మధ్యలో వైట్ ప్యాచెస్ లాగా వస్తాయి అన్నమాట. ఇట్లా డిఫరెంట్ ఆకులు ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కడైనా ప్రాపగేట్ చేసుకో, ఎక్కడైనా పెంచుకోవచ్చండి. వాటర్లో పెట్టుకోవచ్చు, ప్లస్ ఇట్లా చిన్న వాటర్ కంటైనర్లో కూడా ఇది చక్కగా బతుకుతుంది. ప్లస్ ఏంటంటే ఇది నేలలో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడ ఏ కండిషన్ అయినా కూడా చాలా బాగా తట్టుకుంటుంది అన్నమాట. ఒక రోజు రెండు రోజులు నీళ్ళు పోయకపోయినా కానీ చక్కగా బతుకుతుంది, చక్కగా పెరుగుతుంది కూడా. సో ఇది ఏ కండిషన్లోనైనా, తక్కువ సాయిల్ ఉన్నా కానీ ఏ కండిషన్లోనైనా కానీ మనీ ప్లాంట్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. మనీ ప్లాంట్ లైట్ తక్కువ ఉన్నా కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. అందుకని మనం ఇండోర్గా కూడా పెట్టుకోవచ్చు. ఇండోర్గా పెట్టుకోవడం వల్ల ఇంకా ఏంటి మనకి యూజ్ అంటే, అది మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని చక్కగా అది పీల్చేసుకుంటుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా మన హౌస్ అంతా ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. సో అప్పుడు మనకేంటి మంచి ఎయిర్ అనేది బాగా అందుతుంది అన్నమాట. సో మనం ఇక్కడ అందుకని ఇది మనం కంపల్సరీ పెంచుకోవాలి ఈ ప్లాంట్ని. ఇది టెండ్రిల్ మొక్క అంటే ఇది, దీనికి స్టెమ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. ఇది ఎక్కడైనా దేన్నైనా కానీ పాకుకుంటా ఏదైనా సపోర్ట్ తీసుకొని పెరిగే మొక్క అన్నమాట, లేకపోతే కిందకి వేలాడే మొక్క అన్నమాట. అట్లా పెంచుకోవచ్చు. సో ఇది పెంచడం చాలా ఈజీ అండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సింగిల్ లీఫ్ నుంచి కూడా మొక్కను ఎట్లా పెంచాలో నేను చూపిస్తున్నాను, ప్లస్ దాన్ని ఎలా డెకరేటివ్గా మన ఇండోర్గా పెట్టుకోవచ్చు. ఒక థింక్ అన్నమాట, ఒక ఆలోచన మీకు ఇద్దామనుకుంటున్నాను. సో మనం ఒక లీఫ్ని కట్ చేస్తున్నాం అన్నమాట. ఆ స్టెమ్ ఏదైతే చివరి ఎక్కువగా ఉందో దాన్ని కట్ చేసేసాను. ప్లస్ ఆ నోడ్ ఉంది చూసారా, మనం ఇందాక వేరు ఉంది చూసారా, ఆ వేరు దగ్గర చిన్న చిన్న కట్టింగ్స్ ఒక్కొక్క లీఫ్ కట్ చేస్తున్నాను అన్నమాట. ఇదిగో చూడండి, దీనికి ఉంది ఒక చిన్న రూట్, కొంచెం స్టెమ్, ఇంకా ఏంటంటే ఒక్క లీఫ్ ఉంది. సో టోటల్గా ఇది ఒక ప్లాంట్ లాగా ఉంటుంది అన్నమాట, ఒక ప్లాంట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి రూట్ ఉంది, స్టెమ్ ఉంది, లీఫ్ ఉంది. దీని నుంచి కొత్త ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళి ఓ పెద్ద పెద్ద స్టెమ్స్ ఇవన్నీ ఏం తీసుకురానక్కర్లేదు, ఒక చిన్న ఆకు తెచ్చినా కానీ దాన్ని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు, దాన్ని మనం ఒక మొక్కగా మార్చేయచ్చు అన్నమాట. సో మనం తెచ్చిన దాన్ని ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని దానిలో
పెట్టాలన్నమాట. నేను ఆల్రెడీ పెట్టాను, కొన్ని కొన్ని ఆకుల్ని అలా కట్ చేసి పెట్టానన్నమాట ఒక 1 వీక్ కిందట. ఆకులు ఎలా 1 వీక్ అయింది మరి ఎలా ఎలా ఏం జరిగిందో ఇప్పుడు చూద్దామండి. ఏం జరిగింది, ఆ రూట్ ఉంది చూసారా, ఆ రూట్ కొంచెం పెరిగింది చూసారా, అబ్జర్వ్ చేసారా, ఉన్న చిన్న రూట్ కాస్త కొంచెం పెద్దదైపోయింది. ప్లస్ ఆ నోట్ దగ్గర ఇంకొక లీఫ్ అనేది, లీఫ్ షూట్ సిస్టమ్ లీఫ్ అనేది ఫామ్ అవుతుంది. దాని నుంచి ఒక కొత్త లీఫ్ వస్తుంది అన్నమాట, ఇంకొక ఒక లీఫ్ నుంచి మళ్ళీ ఇంకొక కొత్త లీఫ్ వస్తుంది. సో అట్లా కొత్త ఒక ఒక ప్లాంట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇదిగోండి చూసారా, అక్కడ అక్కడ ఆకు ఫామ్ అవుతుంది, అదిగోండి అన్న దాని నుంచి కొత్త ఆకు అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా ప్రతి దానికి ఒక్కడు కూడా వేస్ట్ అవ్వలేదండి, అన్నిటికీ ఒక షూట్ సిస్టమ్, అట్లా ఆక్ అనేది వచ్చేసింది, ఆక్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ నోట్ దగ్గర. అదిగోండి అక్కడ ఆక్ అనేది ఫామ్ అయిపోతుంది, రూట్స్ అనేవి మాత్రం పెద్ద ఏరిపోతున్నాయి. రూట్స్ ఎందుకు తొందరగా అట్లా ఫామ్ అవుతాయి అంటే, రూట్స్ ఎందుకు ఉపయోగపడతాయి, మన వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా, ఈ రూట్స్ అనేవి తొందరగా ఫామ్ అయిపోయినాయి అన్నమాట. చూసారా అన్నిటికీ రూట్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి, ప్లస్ షూట్ సిస్టమ్ అదే అక్కడ లీఫ్ కూడా మాడిఫై అయిపోయింది అన్నమాట. సో ఇవి ఇప్పుడు దే యాక్ట్ యాజ్ ఏ ఒక ఒక ప్లాంట్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం వాటర్లో పెట్టి అలానే పెంచుకోవచ్చు, లేదు అంటే మనం నేలలో కూడా పెట్టుకున్నా కానీ ఇవి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ప్లాంట్ లాగా మాడిఫై అయిపోయింది, ఒక్కొక్క ప్లాంట్ లాగా అది పెరుగుతుంది అన్నమాట. సో ఎంతో ఈజీగా ఒక్క ప్లాంట్ నుంచి, ఒక లీఫ్ నుంచి ఒక ప్లాంట్ అనేది డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నేనేం చేస్తున్నానంటే దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, మనం తీసుకున్న కంటైనర్లో ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ జెల్ బాల్స్ తీసుకున్నానండి, ఇది ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటాయి. 5 రూపీస్ ప్యాకెట్ ఉంది, 10 రూపీస్ ప్యాకెట్ ఉన్నాయి, ఏవైనా తీసుకోవచ్చు. జెల్ బాల్స్ తీసుకున్నాను. ఈ జెల్ బాల్స్ లోకి ఇవి కలర్ కలర్గా భలే అట్రాక్టివ్గా ఉంటాయని నేను ఇవి తీసుకున్నానండి. దీనిలోకి వాటర్ పోయాలి. ఈ వాటర్ పోస్తే ఏమవుతుంది అంటే, జెల్ బాల్స్ బాగా వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి అన్నమాట. అబ్జార్బ్ చేస్తే ఏమవుతుంది, ఆ బాల్ అనేది సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. కాస్త టైం పడుతుంది, ఒక 15 or 20 మినిట్స్ టైం పడుతుంది దీనికి. సో ఇవి ఎందుకు తీసుకున్నాము అంటే, ఇప్పుడు మనం గ్లాస్ కంటైనర్లో వేసినప్పుడు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి, చూడటానికి కూడా చాలా లుక్గా ఉంటాయి. ఎప్పుడైనా ఫెస్టివ్ టైం అయినా, ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ, ఏదైనా అకేషన్ ఉన్నా కానీ, ఎప్పుడైనా కానీ మనం ఇలా ఇంటిని అరేంజ్ చేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్గా అనిపిస్తుంది. సో చూసారా, ఒక 15 మినిట్స్ అయిందనమాట, జెల్ బాల్స్ ఇంకా పెద్ద సైజ్ అవుతాయి. ఇంకా 15 మినిట్స్కి ఈ సైజ్ వచ్చినాయి అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో చూడటానికి, ఇంకా పెద్ద సైజ్ అయిపోతాయి అన్నమాట. సో వీటి వల్ల మొక్కకి ఎలాంటి హామ్ అనేది ఉండదన్నమాట ఇవి, అందుకని వీటిని నేను ప్రిఫర్ చేశాను. సో వీటిని మనం డిఫరెంట్ కలర్స్లో ఉండడం వల్ల ఏంటంటే బాగా అట్రాక్టివ్గా అనిపిస్తాయి అన్నమాట. సో వీటిని మనం ఏం చేయాలి అంటే గ్లాస్ కంటైనర్లో వేసేయాలి. దేనిలో అయితే మనం మొక్క పెడతామో దానిలో వేసేయాలన్నమాట. వాటర్లో మనీ ప్లాంట్ పెట్టడానికి మనం గ్లాస్ను మాత్రమే యూజ్ చేస్తున్నాము,
ఇందులో పోసేసాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కొక్క ప్లాంట్ని అట్లా పెట్టేసుకోవాలి. ఒక 1 వీక్లో వచ్చేసినాయండి చక్కగా, దానికి రూట్స్ వచ్చేసినాయి చక్కగా, షూట్ సిస్టమ్ వచ్చేసింది 1 వీక్లోనే. చాలా తొందరగా పెరుగుతుంది ఈ మొక్క, ఎలాంటి కండిషన్స్నైనా తట్టుకుంటుంది అన్నమాట. పైగా ఈ మొక్కను ఏమంటారంటే చాలా అదృష్టాన్ని ఇస్తుంది, చాలా మనీని ఇస్తుంది అంటారు. నాకైతే అలాంటి నమ్మకాలు లేవు, కానీ ఇండోర్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచి ఆక్సిజన్ అయితే ఇస్తుంది, అది మంచి చక్కగా మంచి హెల్త్ని ఇస్తుందని నేను నమ్ముతాను. సో అరేంజ్మెంట్ అయిపోయిందండి చక్కగా, ఇట్లా మీరు కూడా అరేంజ్ చేసుకోవచ్చు, చక్కగా ఉంది కదా. సో చూసారు కదా ఎంత బాగుందో మనీ ప్లాంట్, చాలా ఈజీగా అయిపోయిందన్నమాట, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. సో దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ, దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట. ఒక 10 డేస్కి ఒకసారి ఏంటంటే ఇందులో ఉన్న వాటర్ని చేంజ్ చేసుకోవడమే. ఈ జెల్ బాల్స్ వల్ల మన ప్లాంట్కి ఎలాంటి హామ్ అనేది ఉండదన్నమాట, ఓన్లీ డెకరేటివ్ పర్పస్ కోసమే, కానీ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కదా. మనీ ప్లాంట్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలంటే, ఎలా పెంచుకోవాలి, ప్లస్ దాన్ని ఇండోర్ ప్లాంట్గా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూసారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనీ ప్లాంట్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో, సింగిల్ లీఫ్ నుంచి ఎలా ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయాలో తెలుసుకున్నారు కదా, దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు. సో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్.